గుంటూరు ఒకటవవాడు కార్పొరేటర్ అభ్యర్థి దార శ్రీహరి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు టీడీపీ ఇన్‌చార్జ్ ఎండి నజీర్ అహ్మద్ పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఒకటవవాడులోని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంతుంది స్వర్ణ పతాకం క్షమయేవ జయతే సద్గుణోపేతం చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఒకటో డివిజన్ తెలుగుదేశం కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దామా శ్రీహరి గారి ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించుకొని ఈ డివిజన్లో ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా ప్రచార కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. స్థానిక నాయకులు తిరుపతి రెడ్డి గారు, మువా శైలజ గారు, పెద్దలు హరి గారు, దుర్గాప్రసాద్ గారు, పెద్దలు రత్తయ్య గారు అందరూ కలిసి ఈరోజు ప్రచారంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా భాగస్వాములై శ్రీహరి గారిని గెలిపించే విధంగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి వర్గాలందరినీ కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీహరి గారిని గెలిపించాలనే ఆలోచనతోనే ఈరోజు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గత చరిత్ర చూసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ నగర పాలక సంస్థగా గుంటూరు నగరాన్ని తీర్చిదిద్ది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. మొట్టమొదటిగా ఈ ప్రాంతానికి అత్యవసరమైనటువంటి మణిపురం బ్రిడ్జ్ దగ్గర నుంచి ఓవర్ హెడ్ ట్యాంకుల దగ్గర నుంచి గుంటూరు నగర వాసులకు అవసరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొని రావాలనే ఆలోచనతో మానవ సరోవరం, గాంధీ పార్కు, అనేక షాపింగ్ కాంప్లెక్స్లు, నగర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సిమెంట్ రోడ్లను ఏర్పాటు చేసుకొని తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది గుంటూరు నగరంలో. ఈరోజు అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 20 నెలల కాలంలో ఏదైతే అమరావతి ప్రాంతానికి కేంద్రంగా ఉన్నటువంటి గుంటూరు ప్రాంతాన్ని విధ్వంసకర ఆలోచనలతో కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు గుంటూరు నగరాన్ని తీరని ద్రోహం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా రాష్ట్ర చరిత్రలో ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కల్లిబుల్లి మాటలు చెప్తూ ప్రజలు మభ్యపెట్టే విధంగా ప్రచార ఆర్భాటాల కోసం 1300 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. స్థానిక నాయకుడిగా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటూ శ్రీహరి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని తప్పకుండా ఈ డివిజన్ ప్రజలకు అందిస్తూ ప్రతిరోజు కూడా వాళ్ళకు అందుబాటులో ఉంటారని మీరందరూ కూడా
కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలుపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు స్థానిక ప్రజలకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. నా పేరు దామా శ్రీహరి. నేను 1వ వార్డు నుంచి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, మన నజీర్ అహ్మద్ గారికి, గల్లా జయదేవ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలానే నన్ను ఇక్కడ ఈ వార్డు ప్రజలు బాగా ఎంతో ఆప్యాయంగా స్వాగతించారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఇస్తున్న రెస్పాన్స్ చాలా బాగుంది. ఈ తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలన్నీ